ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 18 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యాకోబు పత్రిక 5:17. ఏలీయా మనవంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. వ్యాఖ్యానాంశం: పట్టుదలతో కూడిన ప్రార్థన. పట్టుదలతో కూడిన ప్రార్థన. వ్యాఖ్యానం: ఏలీయా గిలాదు కొండ ప్రాంతంలో ఉండి రహస్యంగా ప్రార్థనలో పోరాడిన ఆ క్షణాల గురించి యాకోబు వివరిస్తున్నాడు. ఇస్రాయేల్లోని విచారకరమైన పరిస్థితుల గురించి అతడు ఎంతగానో దుఃఖపడి ఉంటాడు. కనుక అతడు చేయవలసిన పని విషయంలో తన ఆత్మను బలపరుచుకొని ఉంటాడు. ప్రవక్త జీవితంలోని ఈ పరిస్థితులు మనకు నిజంగా ప్రయోజనకరమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. మనం ఆత్మీయంగా నిస్సారమైన నిర్జీవమైన కాలంలో జీవిస్తున్నాం. ఎహెస్కేలు గ్రంథంలోని ఎండిన ఎముకల లోయ నేటి సంఘస్థితిని గుర్తు చేస్తుంది. గత యుగాల చెడుతనాన్ని మాత్రమే మనం ఎదుర్కోవటమే లేదు, అన్యజనుల కాలపు దుష్టత్వం, పరిపక్వమైన దాని అవినీతి నామకార్థ క్రైస్తవ లోకానికి అంటుకొని దాన్ని కప్పివేస్తోంది. అయితే సత్యాన్ని ఎరిగిన వారు గొప్ప ఒప్పుకోలు ఒప్పుకున్నారు. ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటారని, క్రైస్తవ ఆచరణల్లో బలం కలిగిన వారుగా ఉంటారని ఆశించవచ్చు. అయితే వారి జ్ఞానం కేవలం సైద్ధాంతిక స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం వారి అంతరంగ పురుషుని ఆలోచనల మీద ఏమాత్రం ప్రభావం చూపటం లేదు. ఇది ఎంతో విచారకరం. ఇట్టి వారి మీద దేవుని వాక్య సత్యం యొక్క ఆకర్షణ కనబడటం లేదు. వారికి అన్నీ ముందుగానే తెలిసి ఉండటం వల్ల ఏదీ క్రొత్తగా కనబడదు. అందుకే సత్య సంబంధమైన బోధ వారు విన్నప్పుడు అది వారికి నిర్జీవంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నమ్మకమైన వ్యక్తికి ఆధారం ఏమిటి? అతడు ఆశ్రయించవలసింది ఏమిటి? ప్రార్థన, ఓర్పుతోనూ పట్టుదలతోనూ ప్రార్థించటం, దేవునితో రహస్య సహవాసం, ఆయన సన్నిధిలో చేరి ఆత్మలో తీవ్రత కలిగిన వారై ఉండాలి. ఈ రహస్య సహవాసం ప్రార్థనల ద్వారా మాత్రమే మన గురించి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి నిజమైన అవగాహన పొందగలం. దానివలన మన సహోదరుల మధ్య, అలాగే బాహ్య ప్రపంచంలోనూ దేవుని కోసం పనిచేయటానికి ఆత్మశక్తిని పొందవచ్చు. సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్, శుభములతో వందనాలు.